హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు యువర్ న్యూ వీడియో. సో టుడే వీఆర్ గోయింగ్ ఫర్ సమ్ షాపింగ్ బికాస్ ఈరోజు స్వాతిదిన బర్త్డే అనమాట. సో ఈరోజే బర్త్డే, నేను ఇప్పుడు వెళ్తున్నాను షాపింగ్కి బికాస్ ఈరోజు 14th of May, నిన్న 13th of May, అంటే నేను ఓట్ చేయడానికి ఈవినింగ్ వచ్చాను కదా, సో ఇది నెక్స్ట్ డే అనమాట. కాబట్టి ఇంకప్పుడు వెళ్తున్నాను. సో ఐ వాంట్ టు మేక్ ఎ శారీ, అంటే డిజైనర్ శారీ, లైక్ సో సపరేట్ మెటీరియల్ తీసి, బార్డర్ తీసి, లైక్ మ్యాచింగ్ బ్లౌజ్ తీసి, అలా అంతా గెట్ టుగెదర్ చేద్దాం అనుకుంటున్నాను. సో బేసిక్గా ఈ మోడల్ అని ఇంకా ఏమనుకోలేదు. అక్కడికి వెళ్ళాక లైక్ ఏది బాగుంటే అది తీసుకుని దాని ఫ్లోర్లో వెళ్దాం. ఒకవేళ ఏది దొరకకపోతే గనక, ఒకవేళ ఏమీ దొరకకపోతే ఇంకా లాస్ట్ ఆప్షన్ ఏంటంటే, ఇప్పుడు మనకి శ్రీదేవి ఇన్స్పైర్డ్ టిష్యూ శారీస్ వస్తున్నాయి కదా, సో దాంతో చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఫ్యాన్సీగానే చేద్దాం అనుకుంటున్నాను, సో దట్ సరదాగా గుడికి కానీ లేదంటే చిన్న చిన్న బర్త్డే పార్టీస్ అలా వేసుకునే లాంటివి చేస్తున్నాను అనమాట. బేసిక్గా వదిన అస్సలు చీరలు కట్టదు, ఎక్కువ డ్రెస్సులు వేసుకుంటుంది. సో నేను డ్రెస్ తీసుకోవచ్చు, బట్ ఆల్రెడీ స్వాతి దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి, నేను ఇంకే కలర్ తీసుకున్నా ఆల్మోస్ట్ వదిన దగ్గర ఉంటుంది కదా, శారీ అయితే తక్కువ ఉంటాయి అని చెప్పేసి శారీ తీసుకుందాం అని డిసైడ్ అయ్యా అనమాట. అలాగే వస్తూ కేక్ కూడా తీసుకురాలి. సో ఫస్ట్ లెట్స్ గో గైస్. ఐ కేమ్ టు ద ఫస్ట్ షాప్. సో యూజువల్లీ నాకు ఫస్ట్ షాప్లోనే అన్ని దొరికేస్తాయి అనమాట. 99.9% నేను ఎప్పుడు ఇక్కడ తీసుకుంటాను, అంటే అన్ని తిరిగినా కూడా లాస్ట్ ఇక్కడే తీసుకుంటా. సో ఫస్ట్ ఇక్కడ చూసి అండ్ దెన్ ఐ విల్ గో టు ద రిమైనింగ్ షాప్. సో ఫస్ట్ లెట్స్ గో షాప్ నెంబర్ 1. సో ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాను కదా, ఇందులో చాలానే మెటీరియల్స్ ఉన్నాయి, బట్ నేను అనుకున్న బడ్జెట్లో ఒకటి లేవు. అండ్ ఆల్సో ఇంకొక డౌట్ కూడా వచ్చింది, సెకండ్ థాట్ ఒకవేళ వదినకి నచ్చుతుందో లేదో అని. సో పేస్టల్స్లోనే ఒక 3 కలర్స్ అనుకున్నాను, ఓకే మిగిలిన దాంట్లో చూసొద్దామని వెళ్ళా. సో ఫస్ట్ షాప్ ఏం దొరకలేదు, ఓన్లీ టిష్యూసే ఉన్నాయి ఇక్కడ, లైక్ 2-3 నచ్చే కానీ కొంచెం మీటర్ కాస్ట్ ఎక్కువ ఉంది. సో లెట్స్ గో టు షాప్ 2. సెకండ్ వన్ ఇస్ ఆల్సో వాళ్ళు ఏదో స్టాక్ క్లియరెన్స్ సేల్ పెట్టారంట, సో మొత్తం స్టాక్ అంతా అయిపోయిందంట, మళ్ళీ నెక్స్ట్ వీక్ రమ్మన్నారు, మన బర్త్డే రోజు కదా. సో వీఆర్ గోయింగ్ టు షాప్ 3 నౌ. 3 మొత్తాన్ని క్లోజ్ చేసేస్తున్నారంట, సో 50% సేల్ పెట్టారు, ఇంకా ఆల్మోస్ట్ అక్కడ ఏం లేవు. సో వీఆర్ గోయింగ్ టు షాప్ 1 అగైన్. నేను చెప్పాను ఎప్పుడో ఈ షాప్లోనే తీసుకుంటా, ఎన్ని తిరిగా లాస్ట్గా అక్కడికే వెళ్తాను. సో అక్కడికే వెళ్ళి ఐ విల్ టేక్ దట్ టిష్యూ శారీ అండ్ ఐ విల్ డిజైన్ దట్ నౌ. సో విల్ గో. సో మళ్ళీ ఇంకా ఫస్ట్ షాప్కి వెళ్ళాను. సో ఆ టిష్యూకే బ్లౌజెస్ మ్యాచ్ చేసామన్నమాట. సో ఇవే కొత్త మోడల్లో వచ్చిన బ్లౌజెస్ అన్నట్లకి ఇవే బాగున్నాయి అనిపించింది నాకు కూడా. సో ఒక్కొక్క దానికి 3-2 అలాగా తీసానమాట. సో ఈ పింక్ కలర్కి ఏంటంటే ఈ 3 బాగుంటాయి అనిపించింది. అండ్ నెక్స్ట్ ఈ లావెండర్కి ఏమో ఇంకొక 3 పెట్టాను, అండ్ బ్రౌన్కి ఏమో ఒకటి పెట్టాను అనమాట. సో ఫైనల్లీ ఇలాగా ఫైనలైజ్ చేశాను ఆ గ్రీన్ అది తీసేసి. సో నాకు ఈ పింక్ అండ్ ఈ వైలెట్ నాకు చాలా నచ్చింది, బట్ అదైతే ఇంకా లాస్ట్ బ్రౌన్ అయితే సెల్ఫ్ టోన్ ఉందని ఇంకా తీసేసి ఈ 2 ట్రై చేద్దాం అన్నాను. సో ఇది నాకు చాలా చాలా నచ్చింది అనమాట ఇది. అండ్ నెక్స్ట్ ఈ కాంబినేషన్ కూడా చాలా నచ్చింది, ఎందుకంటే ఇది కూడా లైట్ లావెండర్ కలర్ వైలెట్ కదా, అండ్ ఇంకొక బ్లౌజ్ ఏమో డార్క్ వైలెట్, సో ఇది కూడా బాగుంది అనిపించింది. సో అదే అని చాలా కన్ఫ్యూజ్ అయ్యి ఫైనల్లీ తీసేసుకున్నాను, బట్ ఇప్పుడు చూస్తుంటే అదే బాగుంది అనిపిస్తుంది. సో ఫ్యాబ్రిక్ అయితే దొరికింది, నౌ బార్డర్స్కి వెళ్ళాలన్నమాట, అది ఇంకొక పెద్ద టాస్క్, అది ఇంకొక గంట పడుద్ది మనకి ఎంత కాదన్నా. సో యా నేను ఒక టూ కాంబినేషన్స్కి చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట. సో ఫైనల్లీ ఇంకొక కాంబినేషనే తీసుకున్నాను, నేను తీసుకుందా అన్నకన్నా, సో అదే బాగుంది అన్నారు వాళ్ళు కూడా, అందుకని ఇంకా అది తీసుకున్నాను అనమాట. ఇప్పుడు వెళ్ళి వీ నీడ్ టు గెట్ ద బార్డర్స్. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ షాపింగ్కి వెళ్ళాను కదా, సో శారీ అండ్ బ్లౌజ్ కూడా పక్క పక్కన పెట్టి ఆ బ్లౌజ్ కలర్ కావాలి ఆ వైలెట్ అని అడిగాను అనమాట. సో ఇన్ని బార్డర్స్లో కూడా నాకు ఆ వైలెట్ అనేది దొరకలేదు. వాళ్ళు కూడా అన్నారు ఈ వైలెట్ అంటే కష్టం మేడం, దొరకదు, కొంచెం లైట్ షేడ్ వస్తుంది అని చెప్పేసి. అప్పుడు అనుకుని అయ్యో ఫస్ట్ బార్డర్ సెలెక్ట్ చేసుకుని అప్పుడు బ్లౌజ్ చూడాల్సిందని, బట్ అప్పుడు ఐడియా వచ్చింది ఓకే గోల్డ్ అయినా వేయొచ్చు, బ్లౌజ్కి గోల్డ్ చిప్ వర్క్ వచ్చింది కదా అని. సో ఫస్ట్ స్మాల్ బార్డర్స్తో స్టార్ట్ చేశాను అనమాట. ఈ 2 చూశాను, బట్ అంతా నాకు నిండా అనిపించట్లేదు, శారీ డల్ అయిపోయినట్టు. సో అప్పుడు ఈ బార్డర్స్ థీమ్ అన్నాను అనమాట. సో ఇందులో ఏంటంటే 2 మోడల్స్ థీమ్ అన్నాను, ఫస్ట్ది ఇది అండ్ దెన్ ఇంకొకటి ఆ పక్కనున్న లీవ్స్ది. సో పెట్టి చూస్తే ఫస్ట్ది పెడితే అంత బ్రైట్ అనిపించలేదు, బట్ నెక్స్ట్ ఆ లీవ్స్ది పెడితే మాత్రం చాలా చాలా బాగుంది. బట్ డౌట్ పడ్డాను, ఏంటి మళ్ళీ శారీకి మరీ ఎక్కువ హెవీ అయిపోతుందా, బ్యాలెన్స్ అవుతుందా లేదా అని చెప్పేసి చాలా డౌట్ పడ్డాను అనమాట. బట్ ఫైనల్లీ ఇంకా అదే తీసుకున్నాను, విల్ బిలీవ్ ఇన్ ఆర్ గట్ అని చెప్పి. హలో, సో ఇట్స్ ద నెక్స్ట్ డే, అంటే నిన్న వదిన బర్త్డే కదా, సో నిన్న షాపింగ్కి వెళ్ళాను అనమాట. అండ్ ఇంకా గిఫ్ట్ అయితే ఇవ్వలేదు బికాస్ నిన్న కలవడానికి కావలేదు, తన ఇంటికి కూడా వచ్చింది, మనం ఆ టైంలో షాపింగ్లో ఉన్నాం కదా బిజీగా, సో నిన్న కలవలేదు అనమాట. అండ్ తను ఏమందంటే
ఈవినింగ్ వాళ్ళు బయటకు అదే వెళ్దాం అనుకున్నారు. సో ఇంకా నిన్న కలుద్దాం అని అనుకోలేదు అనమాట. అండ్ పార్టీ కూడా ఏదైనా వీకెండ్ వెళ్దాం అనుకున్నాం. సర్లే ఈ 4-5 డేస్ ఉంది కదా, సో దీంట్లో మొత్తం అంతా స్టిచ్ చేసి నీట్గా ఇద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో ఫస్ట్ లెట్స్ గ్రూ, అసలు నేను ఏం జరిగిందో ఒకసారి మొత్తం అంతా చెప్తాను. సో ఫస్ట్ నేను వసుంధరకి వెళ్ళాను అనమాట. బేసిక్గా నేను నా స్టిచ్చింగ్ మెటీరియల్ మొత్తం అంతా వసుంధరలో తీసుకుంటాను, ఎక్కడ తిరిగినా కూడా లాస్ట్ అక్కడే నాకు సెట్ అవుద్ది. సో ఫస్ట్ వసుంధరకి వెళ్ళాను. సో ఫ్యాబ్రిక్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని సేమ్ కలర్స్ ఉన్నాయి అండ్ డయబుల్ ఉన్నాయి. సో నేను డయబుల్ తీసుకోలేదు ఎందుకంటే బికాస్ నిన్నే ఇచ్చేద్దాం అనుకున్నాను కదా, సో అందుకని చెప్పేసి డయబుల్ వద్దు ఉన్న ఫ్యాబ్రిక్స్లో తీసుకుందాం అనుకున్నాను. సో ఉన్న ఫ్యాబ్రిక్స్లో ఏంటంటే అన్నట్లు కన్నా టిష్యూసే బాగున్నాయి అండ్ బ్లౌజ్ మెటీరియల్ టిష్యూస్ మీదకి వచ్చిన కొత్త వెరైటీ అనమాట. సో అన్నీ చూసేసరికి ఓన్లీ టిష్యూసే కనిపించాయి. ఓకే సో ఇక్కడ ఉన్నాయి, వేరే చోటకు కూడా వెళ్ళి ఒకసారి చూసి వద్దాము, ఒకవేళ ఎక్కడ సెట్ అవ్వకపోతే అప్పుడు వద్దాంలే అని చెప్పేసి నెక్స్ట్ ఇంకో షాప్కి వెళ్ళాను. సో నెక్స్ట్ వెళ్ళిన షాప్ ఏంటంటే వాడు 50% సేల్ పెట్టాడంట. సో ఆ స్టాక్ అంతా అయిపోయింది మ్యామ్, నెక్స్ట్ వీక్ వస్తుంది మీకు, అప్పుడు రండి అన్న, మనకి అంత టైం లేదు కదా. సో ఐ వెంట్ టు షాప్ నెంబర్ 3. సో షాప్ నెంబర్ 3లో కూడా చాలా మెటీరియల్ ఉండాలి యాక్చువల్లీ, బట్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మొత్తం ఆ రా మెటీరియల్ అంతా తీసేసి అది కూడా 50% సేల్ పెట్టి, సో దే ఆర్ గోయింగ్ టు క్లోజ్ దట్ షాప్ ఇట్ సిన్స్. సో ఇంకా మళ్ళీ తిరిగి ఐ వెంట్ టు వసుంధర. సో అక్కడే తీసుకున్నాను అనమాట. సో అక్కడే టిష్యూనే తీసుకున్నాను, ఇంకా చూశాను కానీ అంటే ఇప్పుడు నాకున్న స్టైల్కి నాకు తెలుస్తుంది, సో వదినకి ఏది బాగుంటుందా అని తెలియలేదు అనమాట. అంటే ఎలా చెప్పాలి అంటే ఆ బుట్ట తనకి నచ్చుతుందా లేదంటే ఇంత బ్రైట్ ఉంటే తనకు ఓకేనా, సో ఆ డౌట్స్ అన్నట్ల మీద అంటే ఓకే టిష్యూ అయితే మనకి బెటర్ కదా. సో ప్లెయిన్ ఉంటుంది, బ్లౌజ్ కూడా సటిల్గా ఉంది, సో మీకు చూపిస్తాను కదా, సో యూ విల్ గెట్ క్లారిటీ ఆన్ దాట్. అండ్ ఆల్సో నేను ఇదేంటంటే నా కెమెరా సోనీ ఆల్ఫా కెమెరాలో షూట్ చేస్తున్నాను అనమాట, బికాస్ శారీ కలర్ కరెక్ట్గా కనిపించాలని ఫోన్లో మేబీ లైటింగ్స్కి ఏమైనా చేంజ్ అయిపోతుందేమో అని. సో ఫైనలీ నా కెమెరా తీసాను అనమాట. అండ్ దిస్ ఈస్ ద కలర్ గైస్. సో మంచి లైలాక్ లావెండర్ కలర్ అనమాట. సో డ్యూయల్ టోన్ ఉంది, తీసుకున్నాను. యాక్చువల్లీ నాకు రేటు కూడా గుర్తులేదు అండ్ ఆబ్వియస్గా నేను చెప్పాను కదా బికాస్ ఆ గిఫ్ట్ కదా, సో వదిలి కూడా చూస్తుంది కాబట్టి నా ఛానల్. సో ఐ టుక్ దిస్ కలర్ అండ్ దీనికి బార్డర్ అయితే వచ్చి, సో దానికి బార్డర్ ఏంటంటే నేను ఇది తీసుకున్నాను అనమాట. ఫుల్ గ్రాండ్గా ఉంది, యాక్చువల్లీ డౌట్ పడ్డాను ఎందుకంటే సేమ్ దీంట్లోనే ఇంకొకటి ఉందన్నమాట, అది కొంచెం నార్మల్గా ఉంది బట్ అది కూడా బాగుంది. బట్ దానికి కట్ వర్క్ ఏంటంటే నాకు అంత నచ్చలేదు అనమాట. సో ఈ కట్ వర్క్ దానికి వచ్చింది అంత నీట్గా అనిపించలేదు, ఇదైతే చాలా నీట్గా ఉంది. సో ఫుల్ రిచ్గా ఉంటుంది అని అనుకుని ఇలా తీసుకున్నాను, బట్ ఐఎమ్ నాట్ ష్యూర్ ఇది వదినకి ఎంత నచ్చుద్ది అని చెప్పేసి చూడాలి ఎంత నచ్చుద్దని. అదనమాట, ఐ థింక్ మీకు అర్థమైంది కదా. యా సో ఇదనమాట దీనికి బ్లౌజ్ తీసుకున్నాను, లైక్ ఒకటి లైట్ కలర్ ఒకటి డార్క్ కలర్. సో ఇది బ్లౌజ్ అండ్ ఇది సారీ. సో దీని మీద కూడా మీకు చూస్తే ఇక్కడ బాగా ఇక్కడంతా వర్క్ చిప్ వర్క్ వచ్చింది అనమాట దీని మీద, అండ్ ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ లాగా వచ్చింది ఇది, లైక్ ఇదంతా ఈ రెండు అలా పేరప్ చేశాను. చూస్తుంటే బాగానే కనిపిస్తుంది బట్ మరి వదినికి ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఏంటంటే మనకి ఎలాగో టైం ఉంది కాబట్టి, సో ఈరోజు నేను ఏమనుకుంటున్నానంటే ఈ బార్డర్ దీనికి స్టిచ్ చేసేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ నిన్నైతే ఇచ్చేసి స్టిచ్ చేయించుకోమని చెప్దాం అనుకున్నా బికాజ్ నాకు టైం లేదు కాబట్టి. సో సిన్స్ వీ హ్యావ్ టైం, సో ఇది దీనికి స్టిచ్ చేస్తాను. ఇప్పుడు దీనికి ఫాల్స్ కూడా తెచ్చాము ఎందుకంటే నేను షాపింగ్లో ఉన్నప్పుడే తెలిసింది ఈరోజు వదిలిన కలవనని. సో దీనికి ఫాల్ అది కూడా తెచ్చాను అండ్ ఇది కూడా తెచ్చాను కాబట్టి సో ఈరోజు ఇచ్చేస్తాను. ఇంతకన్నా ఇంట్రెస్టింగ్ ఏంటంటే బేసికల్లీ బ్లౌజ్ కూడా నేను కుట్టేసి ఇవ్వనా అని అనుకుంటున్నాను అనమాట, ఎందుకంటే నా దగ్గర వదినవి మెజర్మెంట్స్ ఉన్నాయి. ఒకసారి వదిన నా దగ్గర నేర్చుకుంటాను అంటే నాకే వచ్చింది కొంచెం అనుకోండి. సో నేర్చుకుంటానంటే సర్లే చుడిదార్ నేర్పిద్దామని చెప్పేసి మెజర్మెంట్ నా బుక్లో రాసుకున్నాను అనమాట, నా మెజర్మెంట్స్ ఉండే బుక్లో. సో దాంట్లో ఇంకా ఉన్నాయి అనమాట, వదిన కూడా ఏమీ మారలేదు అండ్ ఎనీవే వీ కెన్ అడ్జస్ట్ కదా ఖర్చులు ఎంచుకొని. సో అందుకని ఇది కూడా కుడదామా, బట్ ఇది కుట్టి ఇది వేస్ట్ అయిందంటే ఇది కొంచెం కాస్ట్లీ మెటీరియల్, ఇది నాకు మీటర్ మంచి అమౌంట్ పడింది అనమాట, మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా ఎందుకు అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో స్టిచ్చింగ్ స్టార్ట్ చేశాను అనమాట. ముందు రోజున అయితే అన్నీ అరేంజ్ చేసుకుని పెట్టుకున్నాను. సో నెక్స్ట్ డే ఏంటంటే కొంచెం ఈజీ అయింది. ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ 2కి స్టార్ట్ చేసి మధ్యలో 2-3 అవర్స్ బ్రేక్ తీసుకుని నైట్ 10కి అంతా ఫినిష్ చేస్తాను, 9:30-10కి బ్లౌజ్తో సహా కుట్టేశాను అనమాట. సో నేను బ్లౌజ్ కుట్టింది ఇంకా షూట్ చేయలేదు, ఓన్లీ బార్డర్ వేసింది ఒకటే ఫినిష్ చేశాను. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ డౌన్ బిలో ఎలా ఉంది శారీ అని చెప్పేసి. సో నేను కుట్టాక వదిన రమ్మంటే ఒక 2-3 డేస్ పట్టింది అనమాట వదిన రావడానికి ఇంటికి. సో ఫైనల్లీ పిలిచాను, నాకు ఒక షూట్కి హెల్ప్ చేయాలన్నా కొంచెం రెడీ అయ్యిరా అని చెప్పేసి అన్నాను అనమాట. సో ఫైనల్లీ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్.
కట్టుకుందాం అనుకుంటున్నా. ఓకే ఫోన్లో అయితే ఇప్పుడు కష్టం కట్టుకోవడం న్యాచురల్గా ఎలా అనిపించిందో నా నచ్చిందా? చాలా బాగుంది, థ్యాంక్ యూ. బ్లౌజ్ ఫిట్టింగ్ ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్? ఓకే ఓకే సెట్ అయిపోయింది, కొంచెం చూడలేదు. ఓకే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. You're sick of my madness. Don't you tell me what I supposed to do. You're better off without me. Don't you tell me what I supposed to do. When I'm walking on the streets half naked. It's part of me, it's part of me. When I'm making my brain makeup. It's part of me, it's part of me. When you're crushing all my dreams and you're making me so fool. Get out of my... Nachinda? Chala nachinda. Thank you so much. Thank you. పాస్ ఉంటాయింది నీకు కలర్? ఓకే నాకు ఫోటో పంపించా, అది కూడా దీంట్లో పక్కన స్క్రీన్ మీద యాడ్ చేస్తా. హలో, సో ఫైనల్లీ అప్పుడు మొదటి సారీ అయిపోయింది కదా, అండ్ ఆల్రెడీ దీనికి ముందు కానీ దీని తర్వాత కానీ స్వాతంత్ర వేసుకున్న క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను. సో ఇంకా సారీ నా దగ్గరే ఉంది. నేను బ్లౌజ్ కుట్టడం చూపించలేదు కదా, బట్ ఫైనల్లీ ఐ హావ్ డిసైడెడ్ టు స్టిచ్ ద బ్లౌజ్ యాజ్ వెల్. అండ్ లక్కీలీ చాలా చాలా పర్ఫెక్ట్గా సూట్ అయింది అనమాట వదిన్కి. జస్ట్ షోల్డర్ కొంచెం కిందకు అవుతుంది, అంటే కొంచెం లూజ్ ఉంది, సో అది ఫిట్ చేయమని చెప్పేసి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయింది అనమాట. ఫిక్స్ చేసేసాను, అండ్ ఇది ఇప్పుడు మళ్ళీ వదిన్కి ఇవ్వాలన్నమాట. సో నేను అనుకున్నట్టుగా చాలా 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 బాగుంది వదిన్ వేసుకున్నాక కూడా. సో బార్డర్ మరీ బ్రైట్ అయిపోద్దేమో అంటున్నాను, కానీ ఈ మాత్రం బ్రైట్ లేకపోతే అంత లుక్ కనిపించేది కాదు. సో బ్లౌజ్కి శారీకి సో సూపర్గా ఫిట్ అయింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి కింద కలర్ కాంబినేషన్ కానీ అంతా, బికాస్ వదిన ఆబ్వియస్గా బాగుంది అంటారు ఎందుకంటే గిఫ్ట్ ఇచ్చాను కాబట్టి. సో మీరు రియల్ క్రిటిక్స్ అయ్యి ఈ శారీకి ఎలా ఉంది అని చెప్పేసి ఒక రివ్యూ ఇవ్వండి కింద. సో సీ యూ బ్యాక్ ఇన్ అనదర్ వీడియో గైస్. Until then, stay positive, stay happy, and be kind, everyone. Bye!